మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడవారి నోటి నుండి ఈ ఒక్క మాట పదే పదే వస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. అలాగే భర్త ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి నిల్వదు, ఖర్చైపోతుందని పండితులు చెప్తున్నారు. మరి స్త్రీలు ఎటువంటి మాటలను మాట్లాడకూడదు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నిజానికి ఆడవారంటే లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఇంటికి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇంట్లోని ఆడవారు ఎప్పుడూ కలకలలాడుతూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ శుభమైన పలుకులు పలుకుతూ ఉండాలని శాస్త్రాలు కూడా చెప్తుంది. కానీ స్త్రీలకి కొన్ని సందర్భాలలో ఏదో ఒక కష్టం వస్తుంది. స్త్రీలకే కాదు, ఏ మనిషికి అయినా కష్టం రావటం అనేది సహజం. కానీ కష్టం వచ్చినప్పుడు స్త్రీలు మాత్రం నా కర్మ వలన ఇలా జరిగింది, ఇది నా దరిద్రం అంటే, నా కర్మ నా దరిద్రం అనే పలుకులు పదే పదే వస్తూ ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదు, భర్త ఎంత సంపాదించినా అప్పుల పాలైపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్త్రీ అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అలాంటి స్త్రీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఉదయాన్నే లేచి ఇంట్లో దీపారాధన చేసుకుని కడపను పూజించుకుంటూ కలకలలాడుతూ ఉండాలి. అంతేకాని ఎదుటి వారిని తిట్టడమో, భర్తను తిట్టడమో, పిల్లలను తిట్టడమో, లేదా వారిని వారే దూషించుకుంటూ ఉండటం లాంటి పనులు మాత్రం చేయకూడదు. మన సాంప్రదాయంలో స్త్రీలకి ఎంతో గౌరవం ఇవ్వబడింది. అటువంటి స్త్రీకి ఈ లక్షణాలు ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే భర్త కూడా స్త్రీలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు, ఆనందంగా ఉండేటట్లు చూసుకోవాలి. భార్య పొరపాటున కూడా ఇటువంటి మాటలను మాట్లాడకూడదు, మనసులో కూడా అనుకోకూడదు, పిల్లల్ని తిట్టకూడదు. ఇలా స్త్రీ ఈ పనులు చేయకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి మీ భర్త చేసే వ్యాపారంలో బాగా లాభాలు వచ్చేలా చేస్తుంది. అలాగే భర్త బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఎదురు వచ్చి చక్కగా నవ్వుతూ సంతోషంగా మిమ్మల్ని సాగనంపితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉంటే లక్ష్మీదేవి కరుణిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.